నేను మీ రిటి నైంటీ నైన్ ఛానల్ నుంచి సిరిని మాట్లాడుతున్నాను నేను ఈ లాక్డౌన్ సమయంలో ఒక స్పెషల్ బ్లాగ్ చేశాను అది ఏమిటంటే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ని విజిట్ చేశాను అనమాట అది కూడా ఈ లాక్డౌన్ టైంలో చాలా కష్టం కదా బట్ మాకు దొరికిన సమయంలో మేము వీలు చూసుకుని వెళ్ళామనమాట ప్రజెంట్ నేను హైదరాబాద్ ఓఆర్ఆర్ లో ఉన్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఎగ్జిట్ నైన్ వచ్చింది అంటే మనం వరంగల్ రోడ్ లోకి వెళ్ళాలన్నమాట వా చూస్తున్నారు కదా రోడ్ ఎలా ఉందో ఏదో రౌండ్ సర్కిల్ తిరుగుతున్నట్టుంది రోడ్ అయితే చాలా బాగుంది ఇప్పుడు మనం టోల్ కూడా కట్టేసాం ఇక్కడతో టోల్స్ అయితే ఎండ్ టోల్ దాటిన కడించి విత్ ఇన్ ఫార్టీ కిలోమీటర్స్ లో మనకి గుట్ట అనేది వచ్చేస్తుంది మనం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ని కూడా దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ అనమాట భువనగిరి ఫోర్ట్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వీడియోలో అది వస్తుంది చాలా బాగుంది కదా భువనగిరి ఫోర్ట్ చూసేకైతే లొకేషన్ వ్యూ కూడా చాలా బాగుంది మీకు గనక టైం ఎక్కువ ఉంది ఓకే స్పెండ్ చేయొచ్చు అనుకుంటే గనక మీరు కూడా అది విజిట్ చేసి రావచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకొక ఎయిట్ కిలోమీటర్స్లో మనం యాదగిరిగుట్ట వెళ్ళిపోతున్నాం ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా చూడండి మనం ఈ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ఒక ఆర్చ్ కనిపిస్తుంది కి మనం కంపల్సరీ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ కొలను లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది నేనైతే కంపల్సరీ ఫోటో దిగాల్సిందే ఓకే వెయిట్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెక్కి టెక్కి నైంటీ నైన్ ఛానల్ దిస్ ఈజ్ సిరి స్పెషల్ బ్లాగ్ మనం ఇక్కడ ఉన్న లొకేషన్స్ నేను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఎక్సలెంట్ సీనరీ చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో అస్సలా ట్రీస్ కూడా బాగున్నాయి చూడండి అక్కడ చూస్తున్నారు కదా ఫ్యామిలీస్ అందరూ కార్ పార్కింగ్ పెట్టుకుని ఫుడ్ తింటున్నారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు నేచర్ని అయితే ఎందుకంటే చుట్టూ వాటర్ మధ్యలో గ్రీనరీ ప్లేస్ చూడండి ఇక్కడ పల్లెటూర్లో దొరికే తాటి కళ్ళు కూడా ఉంది చాలా బాగుంది కదా చూసే ప్రజెంట్ అయితే నేను రోడ్ క్రాస్ చేస్తున్నాను కొలం దగ్గరికి వెళ్దామని ఓర్ నాయన ఇదేంటి నా దగ్గరికి వస్తుంది చూడండి పాప మా అంకుల్ అయితే ఎంత భయపడతారో భయపెట్టేసింది చూడండి ఎంత క్యూట్గా తింటుందో తింటుంది కదా ఫ్యామిలీస్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసే అంటే మనకి ఫుడ్ తినేకి కరెక్ట్ ప్లేస్ అనమాట అది మూల్గా ఉంటుంది ప్లేస్ కూడా చుట్టూ ట్రీస్ మధ్యలో కొలను అంటే చాలా బాగుంటుంది కదా లొకేషన్ని నేను ఇప్పుడు కొన్ని ఫేవరెట్ పిక్స్ దిగాలనుకుంటున్నాను ఇప్పుడు ఈ లొకేషన్స్ చూసాం కదా మనం టెంపుల్ దర్శనం చేసుకుందాం మనం కొలం నుంచి వెళ్ళే దారిలోనే సురేంద్రపురి వస్తుంది అనమాట అది మనం టెంపుల్ దర్శనం అయిపోయినాక అది కూడా దర్శనం చేసుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదా టెంపుల్ ఆర్చ్ అనేది మనకి కనిపిస్తుంది వ్యూ అయితే చాలా బాగుంది కదా వితిన్ వన్ కిలోమీటర్లో మనం వచ్చేసామన్నమాట టెంపుల్ వ్యూ చూడండి చాలా బాగుంది ఇంకా ఈ వన్ కిలోమీటర్ మొత్తం షాప్సే ఉంటాయి ఈ వన్ కిలోమీటర్ దాటిన తర్వాత మనకి ఒక కొండొస్తుంది అనమాట అంటే అది గుడికి వెళ్ళే దారి అనమాట ఇప్పుడు మనం వెహికల్ ఏమైనా వేసుకెళ్తే మాత్రం అక్కడ కిందే పార్కింగ్ ఉంటుంది ఆ పార్కింగ్లో పెట్టుకోవాలి లేదంటే కనుక మనం ఎవరైనా రిక్వెస్ట్ అంటే అక్కడ పోలీసులు ఉంటారు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే అలా చేస్తారు మాక్సిమం ఎలా చేయను అన్నారు ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్స్ కదా మేబీ ఎలా చేయను అంటే మేము రిక్వెస్ట్ చేసుకుంటే ఓకే అన్నారు చూడండి ఇక్కడ మొత్తం టెంపుల్కి వెళ్ళే వాళ్ళే ఉన్నారు మొత్తం అంటే వెహికల్స్ వేసుకొచ్చిన వాళ్ళేమని లేదంటే ఆటో అయినా మాట్లాడుకుని రావచ్చు బస్సెస్ కూడా ఎలా ఉన్నాయి నమో నమో శ్రీ లక్ష్మీ నరసింహాయ ఉంది ఈ మంత్రం ఒకసారి మనం అనుకుని వెళ్దాము చూడండి వ్యూ అయితే చాలా బాగుంది అం టెంపుల్కి వెళ్ళేది కరెక్ట్ ప్లేస్ అనమాట చూడండి ఫ్లైఓవర్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి మనకి టెంపుల్ ఎంటర్ అయ్యామనే గుర్తు అనమాట పైన ఆర్చ్ కనిపిస్తుంది చూడండి ఫ్రంట్ ఆర్చ్ వస్తుంది ఇక్కడ పార్కింగ్ ఏరియా ఉంది అక్కడ వెహికల్ పార్క్ చేసుకుందాం ఇప్పుడు చూస్తున్నారు కదా మనం పార్క్ చేసిన తర్వాత ఇలా హీల్ పైకి వెళ్ళాలన్నమాట గుడికి వెళ్ళాలంటే ఇలాగే వెళ్ళాలి మనం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకునే ముందు ఇక్కడ స్టార్టింగ్లోనే టికెట్ కౌంటర్ ఉంటుంది ఫ్రీ దర్శనానికి వెళ్ళాలనుకుంటే అవసరం లేదు ఫాస్ట్ దర్శనం అవ్వాలంటే టికెట్ తీసుకుని వెళ్ళాలి ఇక్కడే దేవుడికి సంబంధించిన ఐటమ్స్ కొబ్బరికాయలు అన్ తులసిమాలలు మాలలు అన్నీ అమ్ముతారు చూడండి అక్కడ చూపిస్తున్నారు కదా టికెట్ కౌంటర్ అనమాట ఫాస్ట్ దర్శనం కోసం అయితే అక్కడికి వెళ్ళాలి వాళ్ళే టికెట్ తో పాటు లడ్డూ కూడా ఇస్తారు టికెట్ తీసుకున్నాం కదా ఇంకా మనం దర్శనానికి వెళ్దాం ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నాం దర్శనం చేసుకుని వచ్చేద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో కొబ్బరికాయలు గుడి లోపలికి ఎంటర్ చేయరు అనమాట బయటే విడిగా ఉంటది అక్కడ టెంకాయలు కొట్టాలి ఇక్కడ చూడండి నిత్య దీపారాధన చేయ స్థలం అని ఉంది కదా అంటే అక్కడ మనం ఎవరైనా దీపం పెట్టాలి అనుకుంటే కనుక అక్కడికి వెళ్ళి పెడితే సరిపోతుంది దీపరచన అంతా వాళ్ళే సేల్ చేస్తారు మనమేం అవసరం లేదు టెంపుల్ నుంచి అయితే మేము బయటకు వచ్చేసాము ఇక్కడ చూడండి వ్యూ చాలా బాగుంది కదా టెంపుల్ బయటికి రాగానే మొత్తం షాప్స్ లొకేషన్ మొత్తం వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూడండి సైడ్ కార్నర్లో టెంపుల్ ఇంకొంచెం కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు బ్యూటిఫుల్ లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూడండి మీకు ఒకవేళ ఇక్కడ చూస్తున్నారు కదా మీకు దర్శనం చేసుకునేటప్పుడు ఆల్రెడీ టికెట్ తీసుకునేటప్పుడు వాళ్ళు లడ్డు ఇస్తారనమాట ఇంకా ఎక్కువ కావాలనుకుంటే అక్కడ ప్రసాదాలు ఇచ్చే స్థలం ఉంటుంది అక్కడ తీసుకోవచ్చు ఇక్కడ చూడండి ఫొటోస్ కూడా సేల్ చేస్తారు లక్ష్మీ నరసింహ స్వామిది కావాలంటే తీసుకోవచ్చు దర్శనం అయితే అయిపోయింది ఇంకా మొత్తం విజిట్ చేసేసాము ఇంకా మేము కొంచెం చిన్న చిన్న ప్లేసెస్ ఏమన్నా ఉంటే చూసుకుని ఫొటోస్ దిగి ఇంకా వెళ్తాం ఓకే ఇక్కడ నుంచి మనం సురేంద్రపురి వెళ్దాం ఇక్కడ చూస్తున్నారు కదా మనం వచ్చేటప్పుడు ఎంట్రన్స్కి ఒక రూట్ ఉంటుంది వెళ్ళేటప్పుడు ఒక రూట్ ఉంటుంది ఇది ఎగ్జిట్ రూట్ అనమాట అక్కడ చూస్తున్నారు కదా గోపురం కనిపిస్తుంది అది న్యూ టెంపుల్ అనమాట అక్కడికి మమ్మల్ని ఎలా చేయలేదు ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ కదా మేబీ అది కన్స్ట్రక్షన్ అవడానికి ఒక సిక్స్ మంత్స్ పట్టవచ్చు ఇప్పుడు మనం మెయిన్ రోడ్కి అనమాట అక్కడ చూపిస్తున్నాను చూసారా అది కళ్యాణ కట్ట హోటల్స్ అంటే ఫుడ్ ఐటమ్స్ షాపింగ్ అన్నీ ఉన్నాయన్నమాట మనకి ఏది కావాలంటే అవి దొరుకుతాయి ఇక ఇక్కడి నుంచి మనం డైరెక్ట్ సురేంద్రపురికి వెళ్దాం చూసారు కదా సురేంద్రపురి ఎంటర్ అయిపోయా ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం అనమాట వచ్చేసాం సురేంద్రపురి లోపలికి చూడండి ఇక్కడ అమ్మవారు కనిపిస్తుంది పక్కనే స్వరంగ మార్గం లాగా చూస్తున్నారు కదా ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది ఫోటో వ్యూ కూడా చాలా బాగా వస్తుంది లొకేషన్ కూడా చాలా బాగుంది చూడండి మొత్తం టెంపుల్ గోపురాల్లాగా ఉంది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ చూస్తున్నారు కదా టికెట్ కౌంటర్ అని ఒకటి ఉంది అక్కడ లోపల వ్యూ త్రీ ఆర్ ఫోర్ కిలోమీటర్స్ వరకు లోపల మొత్తం వాక్ వాకింగ్ ఉంటుంది అనమాట అంటే లోపల మనం చూడాల్సిన సీనరీస్ అన్నీ ఇంకా లోపలే ఉన్నాయి బట్ ఏంటంటే మీరు మార్నింగ్ టైం వస్తేనే అలా విజిట్ చేయండి లేదంటే కనుక మనీ వేస్ట్ వా చూస్తున్నారు కదా శివుడిది విగ్రహం చాలా అంటే చాలా బాగుంది పక్కనే శివలింగం కూడా ఉంది ఇది బయటే ఉంటుంది దీనికి టికెట్ ఏమి ఉండదు మొత్తం ఇది ఒక పార్క్ గార్డెన్ లాగా ఉంటుంది అనమాట చాలా బాగుంది వ్యూ అయితే బయట లొకేషన్లో ఫొటోస్ అండ్ వీడియోస్కి చాలా అంటే చాలా బాగుంది ఈవినింగ్ టైం వస్తే ఈ లొకేషన్ వ్యూ బాగుంటుంది బట్ టికెట్ తీసుకోవాలంటే మాత్రం మార్నింగ్ టైమే తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడైతే చాలా బాగుంది కదా వ్యూ లొకేషను మీరు కనుక వస్తే అస్సలు మర్చిపోకండి గుట్ట వస్తే సురేంద్రపురి దర్శనం చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక్కడ పార్క్ గార్డెన్ లాగా కూడా ఉందనమాట ఫుడ్ అంత స్పెండ్ చేయొచ్చు పిల్లలు ఆడుకునేకి అంత లొకేషన్ వ్యూ అయితే చాలా బాగుంది ఓకే బాయ్ ఓకే మా విజిట్ అయితే అయిపోయింది ఇంకా మేము రిటర్న్ వచ్చేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను